సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించే మాసం శ్రావణ మాసం. అయితే ఈ ఏడాది అత్యంత అరుదుగా వచ్చే అధిక నిజ శ్రావణ మాసాలు రెండు వచ్చాయి. అధిక మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉంటే నిజ శ్రావణ మాసం సకల శుభాలకు నెలవు. ఆగస్టు 16వ తేదీతో అధిక శ్రావణ మాసం ముగిస్తే ఆగస్టు 17వ తేదీ గురువారం నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. శ్రావణ సోమవార శివారాధన, మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి పూజలు, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, జంధ్యాల పూర్ణిమ వంటి పర్వదినాలతో ఈ శ్రావణ మాసమంతా ప్రతి ఇల్లు ప్రతిరోజు పండగ వాతావరణంతో సందడిగా ఉంటుంది. ఇంటింట సౌభ్యాలను సిరి సంపదలను తీసుకువచ్చి నిజ శ్రావణ మాసంలో చేసే ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యాలు చేయటం వలన వచ్చే పుణ్యం తరతరాలకు అందుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన నిజ శ్రావణ మాసంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి పార్వతీపతికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసి ఈ పుణ్య ప్రదేశంలో శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యులకు ఆలంబనగా నిలిచి శివయ్య అనుగ్రహంతో ఈ అనాథుల ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందండి. స్థితికారుడైన మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది శ్రావణమాసం. అనేక రకములైన వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణమాసం. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రమైన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి. శ్రావణమాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడం వల్ల దీనిని వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా అంటారు. ఈ ఏడాది నిజశ్రావణ మాసం రావడం విశేషం. ఈ నిజశ్రావణం ఆగస్టు 17వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా కూడా 12 నెలలే వస్తాయి. ఈ ఏడాది మాత్రం అధిక శ్రావణ మాసంతో కలిపి 13 నెలలు వచ్చాయి. ఇలా ప్రతి 3 ఏళ్లకు ఒక మాసం అధికంగా వచ్చినప్పుడు 13 నెలలు వస్తుంటాయి. ఈ నెలలో లక్ష్మీదేవిని, శివకేశవులను అర్చించి పేదలకు, అనాథులకు శక్తిమేర చేసే సహాయం వలన శుభ ఫలితాలొస్తాయని విశ్వసిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు లింగరూపంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు తోడుగా ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు శంకర్ గారికి అండగా ఉంటూ ఆయన ద్వారా నిర్భాగ్యులకు ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ పుణ్యప్రదేశంలో పరమేశ్వరునికి నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. వేకువజాము నుంచే అర్చకులు శివయ్యకు జలాభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం పరమేశ్వరుణ్ణి వివిధ రకాల పూలతో శివయ్యను అలంకరించి హారతులు సమర్పిస్తారు. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులు కూడా పరమేశ్వరుణ్ణి దర్శించుకొని భక్తిభావాన్ని పెంపొందించుకుంటారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనార్థం పుణ్యక్షేత్రం తెరిచే ఉంటుంది. భక్తులు ఈ సమయాన్ని వినియోగించుకొని
పరమేశ్వరుని సేవలో తరించగలరు. దేవతలు రాక్షసులు సాగరమధనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుండి కాలకూట విషం ఉద్భవిస్తే ఆ విషాన్ని సేవించిన పరమేశ్వరుడు తన కంఠంలోనే దాచుకుని నీలకంఠుడు అయ్యాడు. ఎంతో ప్రమాదకరమైన ఆ గరళాన్ని శివుడు సేవించడం వల్ల శివుని గొంతు భగభగా మండిపోయింది. ఆ మంటను శాంతింపచేయడానికి దేవతలు శివుడికి పాలు పోయడం ద్వారా శాంతించాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల శివుడిని అభిషేకప్రియుడని అంటారు. శివునికి వివిధ రకాల పదార్థాలతో పాటు ముఖ్యంగా జలంతో అభిషేకం చేయడం వలన జంగమయ్య కృపకు పాత్రులవడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి సిరి సంపదలతో సంతోషంగా గడుపుతారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించిన శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేసి మీ మనోభీష్టాలు నెరవేర్చుకోండి. శరీరంపై సరైన బట్టలు లేక పెరిగిన గడ్డాలతో చిరిగిన బట్టలతో నడివీధుల్లో అవమానాలకు గురవుతున్న అనాథలు వీళ్ళు. కాసేపు సేద తీరేందుకు చోటు దొరక్క రోడ్ల పక్కన పడుకుంటూ ఏ సమయంలో ఎవరు వచ్చి కొడతారో తెలియక కంటిమీద కునుకులేక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న నిర్భాగ్యులకు తోచిన సాయం చేయండి. చితికి ఉన్న బ్రతుకు కడగండ్ల కలత సడిలో వసివాడిపోయే తుదకు ఏ వైపు ఈ పయనం అని సందేహం ఉన్న మనసుకి బ్రతుకునిచ్చి బంధువయ్యే సోమనాథుని పుణ్యక్షేత్రం భవిత పైన ఆశలెన్నో కలుగ చేసిన పుణ్యదామం. అందరినీ కోల్పోయి అనాథలుగా మిగిలిన ఇటువంటి అభాగ్యులకు ఈ రక్షణాలయం అండగా నిలిచింది. అనాథుల బాధలను అర్థం చేసుకుని 13 ఏళ్ల క్రితం గట్టు శంకర్గారు స్థాపించిన ఈ రక్షణాలయం నేడు 100లాది మంది అనాథులకు అమ్మా నాన్న అయ్యింది. వివిధ రుగ్మతలతో ఇక్కడకు వచ్చిన ఈ నిర్భాగ్యులు నేడు శుభ్రమైన వస్త్రాలతో మంచి ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే మీలాంటి సేవాతత్పరుల వల్లనే. అనాథుల కోసం ఆలోచించి ఉన్నంతలో ఆదుకునే మీలాంటి మానవ సేవకులను ఆ శివయ్య సదా రక్షిస్తాడు. ఈ ఆశ్రమంలో జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలి తీర్చటం కోసం వంట వస్తువులైన బియ్యము, పప్పు, నూనె వస్తువులు, పసుపు, కారము, చింతపండు వంటి కిరాణా సామగ్రి రూపంలో అందించి వారి పాలిట అన్నదాతలుగా మారండి. మీ ఇంట జరిగే పెళ్లిరోజు, పుట్టినరోజు, అన్నప్రాసన, వార్షికోత్సవాలను వీరి మధ్య జరుపుకొని వారి పేరు మీద అన్నదానం చేస్తే కడుపు నిండిన ఆనందంతో చెమర్చిన కళ్లతో ఈ అభాగ్యులందించే ఆశీర్వచనాలు మీకు, మీ కుటుంబ సభ్యుల ఉన్నత స్థితికి తోడుగా ఉంటాయి. అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని తలచి ఎందరో పుణ్యమూర్తులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా సమాజ సేవకు ముందుకు వస్తున్నారు. ఆకలికి తాళలేక చెత్త కుండీలలో దొరికిన వ్యర్థాలను తింటూ రోగాల బారిన పడుతూ ఏ దేవుడైనా వచ్చి ఆ పూటకు కడుపు నింపకపోతాడా అని ఖాళీ కడుపులతో అర్ధాకలి జీవితాలతో ఎదురుచూస్తున్న అభాగ్యుల పట్ల అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అన్నపూర్ణ నిలయమై వెలుగొందుతుంది. ఈ రక్షణాలయంలోని నిర్భాగ్యులు 3 పూటల నాణ్యమైన ఆహారం తింటూ తిండికి బట్టకు లోటు లేకుండా జీవిస్తున్నారంటే మీలాంటి మానవదేవుళ్ల వల్లనే. మీరందిస్తున్న ప్రోత్సాహంతోనే ఈ పుణ్యప్రదేశంలోని అభాగ్యులు సమయానికి మందులు వేసుకుంటూ ప్రశాంతంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు
గట్టు శంకరగారి సూచనలతో ఇక్కడకు ఎంతమంది అభాగ్యులు వచ్చినా వారికి కడుపు నిండా అన్నం పెట్టి వారి మంచి చెడ్డలు చూసుకుంటున్నారు ఆశ్రమ సిబ్బంది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో స్వామి నీడన తలదాచుకుంటున్న అభాగ్యుల కోసం నిర్మిస్తున్న స్థిరమైన వసతి భవనం నిమిత్తం మీకు తోచిన సాయం చేయండి. ఈ రక్షణాలయంలో ఉన్న రేకుల షెడ్డులోనే ఉంటూ అరాకొరా సదుపాయాలతో అవస్థలు పడుతున్న నిర్భాగ్యుల ఆవేదనను అర్థం చేసుకుని గట్టు శంకర్ గారు నిర్మిస్తున్న శాశ్వత వసతి భవన నిర్మాణానికి విరాళాలుగా గాని భవన నిర్మాణ సామగ్రి రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి వారి కన్నీళ్లను తుడవండి. ప్రస్తుతం 5 అంతస్తులు పూర్తయి గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మానవతా హృదయంతో స్పందించి మీరే స్వయంగా ఈ పుణ్యప్రదేశానికి వచ్చి నిర్మాణ పనులను స్వయంగా వీక్షించి మీకు నమ్మకం కలిగిన తరువాతనే మీ విలువైన సహాయాన్ని అందించండి. ఈ భవనంలోని ఒక గది నిర్మాణానికి ముందుకు వస్తే ఆ గది ముందు మీ పేరు శిలాఫలకంపై మలచబడుతుంది. తద్వారా ఈ పుణ్యక్షేత్ర చరిత్రలో మీ పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. భక్తులకు మనవి. తెలంగాణ తిరుపతిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు, అక్కడి నుండి 1 గంట ప్రయాణ దూరంలో చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగాకారంలో కొలువుదీరిన పరమేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామివారికి గంగాభిషేకము, పూజలు, హోమాలు జరిపించి ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందించి పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు పొందండి. కరుణించి అనుగ్రహిస్తాడు. ఎంతో మంది సేవా తత్పరులు, మానవతామూర్తులు ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసి తమ సహాయ సహకారాలని అందించి ఈ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. తమ సేవా సహకారాలని అందించిన వారి గురించి తెలుసుకుందాం. సల్లని తల్లి గంగమ్మ, చిరునవ్వుల తల్లి గంగమ్మ, సల్లని తల్లి గంగమ్మ, చిరునవ్వుల తల్లి గంగమ్మ, గంగమ్మతో లింగేశ్వరునికి అభిషేకము చేయండో, జంగమ దేవుని దీవెనలా వరములనే పొందండో, గంగమ్మతో లింగేశ్వరునికి అభిషేకము చేయండో, జంగమ దేవుని దీవెనలా వరములనే పొందండో. భువనగిరి యాదాద్రి జిల్లలో చౌటుప్పలు ప్రాంతంలోన అనాథనాథులకు రక్షణగా వెలసిన క్షేత్రం ఇదో. గంగమ్మతో అభిషేకం, సోమనాథునికి అభిషేకం, గంగమ్మతో అభిషేకం, లింగేశ్వరునికి అభిషేకం, గంగమ్మతో అభిషేకం. ఆ మహావిష్ణువు సాగరాన్ని ఇంటిగా మార్చుకున్నాడు, తన ఇంటిగా మలచుకున్నాడు. క్షేమస్థైర్య ధైర్య వీర్యమితి వ్యాయుర ఆరోగ్య
ఇక్కడ అందరూ ఎక్కువ మెంటలీ డిసేబుల్డ్ పెద్దవాళ్ళు ఉంటారని చూసాక అర్థమైంది. బట్ ఇట్స్ గుడ్ దాట్ పిల్లలు వదిలేసిన వాళ్ళు తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు అందరు చూడడం అనేది మంచి థాట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ పిల్లలు పేరెంట్స్ని అట్లా వదలకుండా ఉంటే చాలా బెటర్, కానీ అలా వదిలేసిన వాళ్ళని కూడా మీరు పేరెంట్స్ లాగా మీరు చూసుకుంటున్నారు. వాళ్ళకి స్నానం చేయించి ఫుడ్ పెట్టి, మేబీ వాళ్ళు రోడ్ల మీద ఉంటే ఆ ఫుడ్ వాళ్ళకి టైంకి దొరకకపోవచ్చు. ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు సేఫ్గా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఇంకెక్కువ మందిని చూసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓమాచమ్య పూర్వోక్తే మంగళ విశేషణ విశిష్టాయాం సుభజతౌ శ్రీమాంతర్మదః గోత్రోద్భవస్యాం నాగరుల గోత్రోద్భవస్యా శ్యాంప్రసాద నామయస్య కృష్ణవేణి నామయస్య సహ కుటుంబాణాం తథా సహ బాంధవాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్యాయశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవే రారాజి నమోస్తుతే. సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామినః ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజన సందర్శయామి అరణవ పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకరణ శివార్పణమస్తు. శతమానం భవతి శతాయ పురయస్నేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. ఇంద్రియమగ విజామి హేదవందం ముష్యవర్ధనం మృవారకమే వందనం మృత్యోర్ క్షేమ అమృతాదన మనమ స్వాహా. ఇంద్రియమగ విజామి హేదవందం ముష్యవర్ధనం మృవారకమే వందనం మృత్యోర్ క్షేమ అమృతాదన మనమ స్వాహా. ఇక్కడ వచ్చి చూసినాక చాలా ఎంతో అద్భుతంగా ఇక్కడ అవుపడ్డది. ఇలాంటి సేవ చేయడం అనేది ఒక అతని సంకల్పం చాలా గొప్పది. కాబట్టిగా అందరం ప్రతి ఒక్క మానవుడు ఈ యొక్క సేవాభిప్రాయానికి తోడు ఉండుకుంటూ సహాయం చేసుకుంటూ చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ ఇలాంటి సహాయకారులకు నేను ముందు ఉంటాం. ఇంకా మా ఒక మిత్రులకు అందరికీ చెప్పి దీనికి మేము సహకరిస్తామని నేను ఆశిస్తున్నాను. శుభదితో శ్రీ మహాంత్రి హైజమాన శ్రీయ గోత్రోద్భోస్య గోత్ర ముద్రకుల గోత్రోద్భోస్య వీరమణి నామధేస్య సహాగ్రంత్రి మహాంత్రి గోత్రోద్భోస్య పడగశీల గోత్రోద్భోస్య లక్ష్మీనామధేస్య సహాగ్రంత్రి మహాంత్రి సహకుటుంబానాం సహ బాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభియాయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వమంగళ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామిని నమః. ఇది ఆనంద కర్పూర దివ్య నీరాజనం కరిష్యే. హర నమః పార్వతీపదే. హర హర మహాదేవ. హర నమః శివ అర్పణమస్తు. శతమైశ్వర్యం భవతి దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతమంతం భవతి ఐశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.
యాదాద్రి భువనమూరు జిల్లా చోటపల మండలం చోటపల అనేటువంటి అమ్మానాన్న అనాథల శ్రీ సుమనాజి తెలంగేశ్వర స్వామి పుణ్యాక్షేత్రం నందు మతి సంతం లేనటువంటి 550 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు. ఈ రోజున స్వస్తి 7వ తేదీ 8వ నెల 2023 సంవత్సరం రోజున చింతకుండా ఎల్బీ నగర్ వాసులనేటువంటి వారు కేర్చిసలో బొసిరెడ్డి యాదగిరి రెడ్డి గారి జ్ఞాపకం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించేవారు. బొసిరెడ్డి దేవి గారు, అరుణ గారు, సాయిలక్ష్మి గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యులు అష్టేశ్వరాలు భోగభాగ్యాలతో పాటు శ్రీ సుమనాజి తెలంగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు వారికి ఎల్లవెల్లలా వెన్నింటి ఉండాలని వారి యొక్క స్వహస్తముల చేత ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగారంగ వైభవంగా నిర్వహించుతున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఈరోజు మా నాన్నగారి జ్ఞాపకార్థం కొరకు ఈరోజు అమ్మా నాన్న ఆశ్రమంలో 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. భాగ్యలక్ష్మీ నమేస్యాం సహ కుటుంబానాం సహ బాంధవనాం సకల క్షేమస్థైరధీర విజాభయ వాయు ఆరోగ్య ఈశ్వరాభివృద్ధి. హరే హే వాం త్రయకాంతాయ కళ్యాణనిదే నిదేనర్దనాం శ్రీమన్ మహాశ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమన్ మహాగణాధిపతి సదాశివనాథ లింగేశ్వర స్వామి దేవతాభ్యం నమః. సువర్ణ దివ్య మంగళ నీరాజనం సమర్పయామి. జయ నమః పార్వతీపదే హర హర మహాదేవ హర 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 నమః శివార్పణమస్తు. ఏరుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవేభ్యో దివే దివే నమస్కయా శ్రీలం కీర్తయే దేతాయే దేవతా ప్రీణాతే. చంద్రమగవజామి హేదగందం ముష్యవర్ధన మృవారకమే వందనం మృత్యోర్ క్షేమ అమృతాదన మనమ స్వాహా. శ్రీమాన్ శ్రమద గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ మైత్రేయస గోత్రోద్భవస్య వెంకట సాంబ శివరావు నామదేవస్య వెంకట శివయ్య నామదేశ్య బలిశెట్ల గోత్రోద్భవస్య వీర వెంకట సుబ్బారావు నామదేశ్య మోహిని లక్ష్మీ నామ్ని సహ కుటుంబానాం సహ బాంధవానాం సకల క్షేమస్థైరధీర విద్యభుజభుజాయురారోగ్యం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషాదసిద్ధరం పుణ్యపాత్రమతో పూర్ణం దాటిమదవ్యసన్నదేగదా బ్రహ్మణము భారతేక దమాన ఆయుస్తేజో దదాధామ్రాజం భోజం స్వరాజం విరాజం పరమేశం రాజం మహారాజమాధిపతి ఆనందకరపుర దివ్యమంగళనీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర నమ శివార్పణమస్తు. శతమానం భవతి శిదాయత్ ప్రచయదేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి. సుందరమగవజామి హేదగందం ముష్యవర్ధన మృవారకమే వందన మృత్యోర్మక్షేమ అమృతాదన మనమ స్వాహా. అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా నెలకొల్పిన సేవాశ్రమమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. దిక్కులేని పక్షుల్లా సొంత వారిని కుటుంబాన్ని కోల్పోయి ఎవరూ లేని అనాథులుగా ఆకలి దప్పులతో బ్రతుకుతున్న అభాగ్యుల కోసమే తప్ప అందరూ ఉండి కుటుంబానికి భారం అనుకుని ఈ పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చేందుకు ఇది వృద్ధాశ్రమం కాదు. దయచేసి ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను ప్రేమగా చూసుకోండి. భారమని బరువు దించుకుందామనుకోకండి. జీవితం చివరి దశలో వాళ్లకు సేవ చేసుకోవడమే బిడ్డలుగా మన విధి. తల్లిదండ్రుల సేవే శివయ్య సేవ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.